రైట్ అనిపిస్తుంది. రైట్ రైట్. ఎందుకంటే మళ్ళీ వస్తానండి. శ్రీనివాస్ చౌదరి గారు. చెప్పండి. సో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ప్రధానంగా అప్పులు తెచ్చుకోవటం గొప్ప, సో మనకి నిధులు మంజూరు చేయటం కదా గొప్ప. సో అది అప్పు గ్రాంటా అమరావతి విషయం సార్, ఇచ్చింది. అమ్మాయి గారు మంచి ప్రశ్నలు వేశారు. శేఖర్ రెడ్డి కూడా గతంలో విధ్వంసమైన మాటలు మాట్లాడకుండా కొంత గౌరవప్రదంగా మాట్లాడారు అనుకుంటాను. అలానే అదే శేఖర్ రెడ్డితో విరోధం ఏం లేదు, కానీ సంభాషణ పరమైన తెలుగుని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ఉన్నటువంటి చాలా మంది రాల మీటింగ్ డిబేట్ కి రావటం లేదు. ఇప్పుడైనా శేఖర్ రెడ్డి మిత్రుడు వచ్చాడు, మాట్లాడాడు, వారికి నిజంగా వారి యొక్క మంచితనానికి కూడా ఇది మంచి విలువ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి, ఇంకా అంటే శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకి కాదు, కొంతమంది మంచి నాయకులు తయారు చేసుకొని తెలుగు భాష పైన చక్కగా గౌరవప్రదంగా మాట్లాడే భాష నేర్పించమని రిక్వెస్ట్ చేస్తూ, ఎన్డీఏ కూటమిలు ఆంధ్రాలో ఉంది, దేశంలో ఉంది. మా గవర్నమెంట్ కి అప్పులు ఇచ్చుకుంటాం తీసుకుంటాం, గ్రాంట్లు ఇచ్చుకుంటాం తీసుకుంటాం, మేము వాళ్ళని సపోర్ట్ ఇస్తాం, వాళ్ళు ఎవరిని మాకు సపోర్ట్ ఇస్తారు. మాకు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వచ్చాయా లేదా, అప్పు రూపాన్ని మేము కట్టట్లేదు కదా. ఇప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి, మీరు చెప్పిన ప్రకారం 3 రోజులు 4 రోజులు అయింది. మా ఎంపీలు తగిన పదంలో ప్రాతిపదిక మీద ఏ డివిజన్ పరంగా ఇండియన్ నిధులు ఇవ్వాలని చెప్పి కసరత్ చేసి కొంతమేర ప్రయత్నం చేశారు. టైం చాలట్లా అయినా సరే నిర్మలా సీతారామన్ గారు కానీ మన అమిత్ షా గారు కానీ మోడీ గారు చాలా స్పెషల్ గా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి ఇతోదితంగా నిధులు ఇస్తామని మాకు పకడ్బందీగా హామీ ఉంది. ఎందుకంటే ఇది బడ్జెట్ లో కన్నా చింతబుల్ కాదు. బడ్జెట్ లో వాళ్ళు ఏదో కొంతమేర కేటాయించారు, అది అప్పా గ్రండా, మేము మీకు కడతామా తిరిగి కడతామా చూస్తారు మీరే, నేను చెప్పక్కర్లా. ఇప్పుడు 30 రోజుల్లోనే మీరు చూడండి 140,000 పైచిలు నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు, ఇంక్లూడింగ్ పోలవరం 20,000 కోట్లు సహా చెప్తున్నారు. మీకు ఇంకేటా డేటా ఏమంటే కూడా ఇస్తారు. కాకపోతే 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ గారు తెచ్చిన బ్లేమ్ ఎన్ఆర్జీఎస్ కావచ్చు, సాగునీషాప నిధులు కావచ్చు, బియ్యం డబ్బులు కావచ్చు, ఏదో గ్రాంట్స్ 10,000 తెచ్చారంట, 10,000 అవి నేను ఏంటంటే గత ప్రభుత్వం తెచ్చిన నిధులకి లెక్కలు. ఆ లెక్కలు తేలాలంటే మా వివేక్ బాధ్యత ఏంటంటే పడుతుందో తెలియదు. మేము అలా కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రతి రూపాయి దేనికోసం తెస్తాం మేము ఖర్చు పెట్టాలి. ఈరోజు ఇండస్ట్రీస్ పర్పస్ గా కొన్ని 1,000 కోట్ల రాయితీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వని చెప్పారు, ఎందుకంటే స్పెషల్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురామని చెప్పి నేను చెప్పడం కాదు, నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పారు, ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ తీసుకురామని చెప్పారు, ఎంఎస్ఎంఈలు ప్రోత్సహించమని చెప్పారు, ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రతిభ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి లేనప్పుడు ప్రతి పౌరుడు సహ్వానించాలి, అభినందించాలి. మేమైతే తెలుగు ప్రజల విజయంగా భావిస్తున్నాం. ఎన్డీఏ కుటుంబ ఎంపీలు కష్టపడి సేవ చేసిన విజయంగా కనిపిస్తాం. కాకపోతే ఒకవేళ మమ్మల్ని విమర్శించాలనుకోండి, ఆయన ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నారనుకుని విమర్శించినా కూడా విమర్శనాత్మక చేయండి, మేము గౌరవంగా తీసుకుంటాం. మేము ప్రతిపక్ష నాయకుల్లో లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో విమర్శించేమని చెప్పము, విమర్శిస్తే 41 నోటీస్ ఇవ్వము, నెంబర్ 1 నోటీస్ ఇవ్వము, అవసర్స్ ఇవ్వము, అదేవిధంగా మీరు పోస్టులు పెడితే మీరు ఎప్పుడైనా ఎంపీలో కానీ పోస్టులు పెడతారు మేము అరెస్ట్ చేయండి, ఎందుకంటే వాక్ స్వాతంత్రాలకు ఇచ్చాం, అదేవిధంగా విహరించి హక్కు ఇచ్చాం, స్వేచ్ఛగా తిరిగి హక్కు ఇచ్చాం, అన్ని హక్కులు మా ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు మేము గౌరవిస్తాం. మీలాగా ప్రజాస్వామ్య హక్కులు కానీ మానవ హక్కులు కానీ మీ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి కల్పించాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం నిజమే, ఆయన ప్రతిపక్ష నాయకుడు అవ్వాలనుకోవడం, మళ్ళీ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తారను సంతోషం, ఆయనకు ఆ అభిలాష ఉండడం కంటే. కాకపోతే నిర్ణయాత్మకమైన పనులు చేయాలి కదా, అక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎవరు సలహా ఇస్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి పోతున్నాడు, అది ఎవరైనా నమ్ముతారు, సాధ్య సాధ్యాలు అవుతాయి, ఎవరు ఇస్తారు తెలియదు, అదే ముఖ్యమంత్రి కావాలి ఇవ్వని వాడు పిల్లలు ఏమని చెప్పారు అడగండి, ఇవన్నీ ఎలా సలహా ఇస్తారో. దీని వల్ల సభ్యులు ఉండాలి కదా, మెజారిటీ శాసనసభ్యులు ఉండాలి కదా ఆయనకి. ఎందుకు ఇప్పుడు శేఖర్ రెడ్డిలా ఇప్పుడు జన విషయాలు శేఖర్ రెడ్డి ప్రస్తావించాడు, ఇలాంటి వాడు ఆయన పక్కన పెట్టుకునేవి సలహా అని చెప్తారు కదా, ఎవరో బెంజికారు తిరిగే వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టి ఎమ్మెల్సీ పదవులు సలహా దాటి 1,000 కోట్ల రూపాయలు కట్టుబడి కదా, వాళ్ళని పక్కన పెట్టి సలహా ఇస్తారు కదా, కరెక్ట్ కాదు, ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టు తప్పు అని సలహా పలవని చెప్తారు కదా, కనీసం ఆ పరిజ్ఞానం ఉండే వ్యక్తి కదా, చదువుకున్నాడు కదా, పక్కన పెట్టుకోమని చెప్తాను మేము, అది మా బాధ. కంక్లూడ్ చేయండి. సో మొత్తానికి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన రాయితీలు, సో అవి మెరుగ్గా ఉన్నాయని అనుకోవచ్చా? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, గతంలో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలా, ఈసారి కేటాయించింది, ఎస్పెషల్లీ ఫిషరీ కేటాయించింది. దీనివల్ల గతంలో ఫిషరీ ఆక్వ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి దెబ్బతిన్నాయో మీకు అందరికి బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం 6% పైచలకు రాయితీలు ఇవ్వడమే కాకుండా కరెంటు విషయంలో కూడా రాయితీలు ఇస్తున్నారు. బంగారం, బంగారం వెండి కూడా తగ్గినట్టు ఉన్నాయి దాదాపు,
వ్యవసాయం సంబంధించిన కానీ పనిముట్లు సంబంధించి కానీ సబ్సిడీ కానీ ఎరువులు కానీ అన్ని విషయాల్లో కూడా రాయితీలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నారు. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పునరుద్ధరేష్ గారు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వరద అయితే వస్తుంది. ఖచ్చితంగా 5 ఏళ్లలో మేము పోలవరాన్ని అమరావతిని పూర్తి చేసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏమైతే చెప్పామో వాటిని అమలు చేసి ఓట్లాడడానికి వస్తాము. చూస్తూ ఉండండి. మళ్ళీ 164 పోలవరం, అదే విధంగా అమరావతి నిర్మాణం, సో ఇవన్నీ కూడా పక్కగా పూర్తి చేస్తారు. అయితే పూర్తి చేసి ఎన్నికలకు వస్తాం, చేసి చేస్తాం. శేఖర్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నాకు శ్రీనివాస్ అన్న మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. పోనీల సంతోషం చివరికి అది గ్రాంట్ కాదు, అప్పని ఒప్పుకున్నాడు. మా ఇండియా ప్రభుత్వం అండి, వాళ్ళు ఇస్తారు, మేము తీసుకుంటాం, మేము కట్టుకుంటాం, మీకు వచ్చిన నొప్పి ఏందని చివరికైనా ఒప్పుకున్నారు. ఇలా ప్రజలకు నిజాలు చెప్పడం నేర్చుకుంటే వెరీ వెరీ హ్యాపీ అన్న. ఇంకో విషయం మాట్లాడుతున్నప్పటికి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెడతామన్నారు. అదే చెప్తాను సార్, సార్ అదే చెప్తాను, ఆగండి సార్. వివేక్ బాబు మాట్లాడుతూ నేను మాట్లాడిన, నేను లేవనెత్తిన ఏ అంశానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, 11 సీట్లు అండం కూడా ఆగిపోయాడు. కాబట్టి వివేక్ బాబు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తమరు 2 చోట్ల గుండుసున్నా అండి, 2019లో మర్చిపోయారేమో, తమరు 2 చోట్ల గుండుసున్నాయి, అది మర్చిపోదు ఎట్లా సార్? ఇంకోటి రాష్ట్ర అప్పు దివాలా తీసిందని చెప్పేసి ఏదైతే శ్రీనివాస్ చౌదరి అన్న మాట్లాడుతున్నాడు, వివేక్ బాబు గారు మాట్లాడుతున్నాడు సార్, నిర్మలా సీతారామన్ గారు మీ ఎన్డీఏ ప్రభుత్వానికి చెందినటువంటి ఏదైతే దేశానికి ఆవిడ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ, ఆవిడ నిన్న పంకజ్ చౌదరి ఏదైతే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎవరడిగిన ప్రశ్నకండి, ఏదైతే ప్రశ్నోత్తరాలలో ఏపీ అప్పు క్లియర్ గా సార్ చూడండి, 485,490 కోట్లు ఏపీ అప్పు అండి, 485,490 కోట్లు ఏపీ అప్పు. మరి ఏపీ అప్పు 14 లక్షల కోట్లు ఎప్పుడు అయిపోయిందండి? శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ కన్ఫ్యూజన్ కదా, ఒకరు 8 అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు 14 అంటారు, 20 అంటారు. బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు ఆగండి, శ్వేతపత్రం ఇవి కాదండి, రేపు బడ్జెట్ వాళ్ళు పెట్టినప్పుడు ఓటాన్నకోని బడ్జెట్ పెట్టడానికి కూడా కారణం అదే. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ లో ఫిగర్స్ చూపించాల్సిందే, కార్పొరేషన్ అప్పులతో సహా, కార్పొరేషన్ అప్పులతో సహా వాళ్ళు చూపించాల్సిందే. శేఖరెడ్డి గారు, గత ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టారంటూ కూటమి నేతలు మాట్లాడుతున్నారు, సో అవి కూడా వాస్తవాలు, వాస్తవాలు బయట తీయాలి. సచివాలయాన్ని తాకట్టు పెట్టామని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఆరోపించారో ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. అవును, ఏపీ సచివాలయాన్ని మేము తాకట్టు పెట్టుంటే బయట చూపించమనండి, మాట్లాడదాం. ఎస్, ఇంకోటండి, నిధులు మళ్లించారు అని చెప్పి వీళ్ళు మాట్లాడారండి. నిన్న ఏదైతే మన పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ వేశారండి, సోమవారం రోజు ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కేసీనేని చిన్ని దిగుమల్ల ప్రసాద్ రావు ఇద్దరు ఏపీలో గత 5 సంవత్సరాల్లో నిధులు మళ్లించారా అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఏదైతే సంబంధించి ఏపీకి 2019-20లో 11,000, 2020-21లో 12,900, 21-22 9,000, 22-23లో 16,000, 23-24లో 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతికి సంబంధించి ఇలా నిధులు ఎక్కడ కూడా మరలలేదు, అవినీతికి సంబంధించి ఆధారాలు లేవు అని చెప్పి పంకజ్ చౌదరి, మీ ఎన్డీఏ ప్రభుత్వం, మీ బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సహాయ మంత్రి చెప్పారు. మీ ఆరోపణ నిజమా? మీరు పొత్తులో ఉన్న మంత్రివర్గం చెప్పింది నిజమా? గత ప్రభుత్వం రిపోర్ట్ చెబుతున్నాను సార్, 2019-24 రిపోర్ట్ అని చెప్పింది నేను, 2019-24 చెప్పింది నేను. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి శేఖర్ రెడ్డి గారు. సార్, ఒకటి చెప్తున్నాం సార్, మీరు సాటిస్ఫై అవ్వలేదు ఒక విషయం అండి, ఇప్పుడు ఈ బడ్జెట్ కి మీరు సాటిస్ఫై అవ్వలేదు అంతే కదా సార్? బడ్జెట్ కి సాటిస్ఫై కాదు సార్, బీహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగింది. మరి మీ మద్దతుతో మాత్రమే కేవలం
జనసేన టీడీపీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలా రెచ్చగొట్టడం దయా దాక్షిణ్యాలు అని అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు శేఖర్ రెడ్డి. దయా దాక్షిణ్యాలను రెచ్చగొడితే కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధాలు తెగిపోతాయి కదా ఈ విధమైన వ్యాఖ్యలు. సార్ ఒకటి చెప్తున్నాను సార్, ఏదైతే తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుంది, చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారు అన్నారు, మరి అలాంటప్పుడు గ్రాంట్స్ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకని చెప్పి లోన్ కి వెళ్ళారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి, కానీ మీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మభ్య పెట్టొద్దు, నిజాయితీగా ఉండండి చెప్తున్నాను సార్. నేను మాట్లాడుతున్నాను శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మీరు ఢిల్లీ వెళ్ళలేదా? నాకు ఇంట్లో కొంచెం చిన్న మా పాప కొంచెం హెల్త్ బాగాలేదు. రైట్ రైట్. అయితే రేపు ఉదయం అయితే ధర్నా ఉంది, వైఎస్ఆర్సీపీ ధర్నా ఢిల్లీలో. ఎస్ రైట్ ఉండండి వివేక్ గారు, కంక్లూజన్.